హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు చికెన్ పకోడీ ఆంధ్ర స్టైల్లో చేసి చూపెడుతున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయ ముక్కలు, చిలికిల్లా కోసిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, అల్లం, పచ్చిమిర్చి దంచింది, ఉప్పు, కారం, కొద్దిగా జీడిపప్పు, శనగపిండి, బియ్యపిండి తీసుకున్నాను. శనగపిండి ఈ చికెన్ ముక్కలు కొద్దిగా పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టి ఉంచుకున్నాను. దాంట్లోకి శనగపిండి కొద్దిగా ఒక 4-5 స్పూన్లు వేస్తే, ఒక 2-3 స్పూన్లు బియ్యపిండి వేయచ్చు. తగినంత ఉప్పు, కారం వేసుకున్నాను. తర్వాత జీడిపప్పు, జీడిపప్పు చాలా టేస్ట్ వస్తుంది కాబట్టి జీడిపప్పు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వాటికి యాడ్ చేసుకున్నా. తర్వాత పొయ్యి మీద మూకుడు పెట్టి తగినంత నూనె పోసి గట్టిగా కలుపుకుని, కొద్దిగా వాటర్ కలుపుకున్నానంతే, గట్టిగా కలుపుకుని పకోడీలాగా వేసుకోవాలి. మొత్తం పాన్కి సరిపడా పకోడీలు వేసుకున్నాము. తర్వాత అది కొద్దిగా ఫ్రై అయినాక తిప్పుకోవాలి. తిప్పుకొని వెనక వైపు కూడా మంచిగా కాలేటట్టు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించుకున్నాక ఇవన్నీ కూడా ఒక ప్లేట్లో పేపరు వేసి, ఆ పేపర్లోకి ఇవన్నీ మొత్తం పకోడీలన్నీ షిఫ్ట్ చేసుకోవాలి. ఏదైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే ఆ పేపరు అబ్జార్బ్ చేసుకుంటుంది. నెక్స్ట్ మిగిలిందంతా ఇంకో బ్యాచ్ పకోడీల కింద వేసుకున్నాము. దీంట్లో ఈ ఉల్లిపాయలు, జీడిపప్పు వేయటం వల్ల శనగపిండి కూడా చాలా మంచి టేస్ట్ వస్తుంది. అలాగే కొద్దిగా నెయ్యి కానీ వెన్నపూస కానీ కూడా పకోడీలకి మంచి టేస్ట్ ఉంటుంది. మీరు ఇంకా ఏది వేరే కలపకుండా, అంటే వంట సోడా అవి కలపకుండా మంచిగా క్రిస్పీగా ఉంటాయి, టేస్టీగా ఉంటాయి, గుల్లగా కూడా వస్తాయి. నెక్స్ట్ ఇంకో బ్యాచ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇవి కూడా తీసేసుకోవాలి. చికెన్ 65 వాటికంటే కూడా చికెన్ పకోడీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి చేసి చూడండి. చికెన్ పకోడీ రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.